రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సినీ నటుడు వైసీపీ నేత పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలికేందుకు వైసీపీ నాయకులంతా ఉత్సాహంగా పనిచేసి జగన్ను ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యం తీసుకురావాలన్నారు. వైఎస్ స్వర్ణయుగం రావాలంటే జగన్తోనే సాధ్యమంటూ పృథ్వీరాజ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే ముగింపు పలికేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉత్సాహంగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యం తీసుకురావాలని సినీ నటులు పృథ్వీరాజ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన రావాలి జగన్ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ కేదారేశ్వరపేట కుద్దూస్ నగర్ లో నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ రాష్ట సహాయ కార్యదర్శి బుల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ వైఎస్ స్వర్ణయుగం రావాలంటే జగనన్నతోనే సాధ్యమని, జగనన్న చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూస్తేనే అర్థమవుతుందని, ప్రజల్లో జగనన్నకు ఎంతటి అభిమానం ఉందో తెలుస్తుందన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రావాలి జగన్ ప్రోగ్రాం లో భాగంగా ప్రతిరోజు పోలింగ్ బూత్ల పరిధిలోని ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాన్ని అందజేసి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రజలందరి కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ బండి పుణ్యశీల, బట్టిపాటి సంధ్యారాణి, టి జమల పూర్ణమ్మ, రాష్ట సహాయ కార్యదర్శులు మైలవరపు దుర్గారావు, దాడి అప్పారావు, కాలి పుల్లారావు, రాష్ట యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మండేపూడి చటర్జీ, రాష్ట ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి మధుర ప్రభాకర్, వివిధ విభాగాల అధ్యక్షులు, నగర ప్రధాన కార్యదర్శులు, నగర అధికార ప్రతినిధులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యదర్శులు పాల్గొన్నారు. శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. మరి గత వారం రోజుల పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు అవి పూర్తవంగానే ఇక్కడ కార్యక్రమం పెట్టారు. ఈరోజు గాంధీ జయంతి ఈ కార్యక్రమం 50 వార్డు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా మహిళా విజయవాడతో అనుబంధం, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మాండమైన నాయకులు కానీ, నేను మనసు చివుకుమనే ఒక సన్నివేశం ఏంటంటే, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏ రోజైతే ప్రభుత్వం వచ్చిందో తెలుగుదేశం, ఆ విగ్రహాన్ని తొలగించడం నిజంగా శోచనీయం. మరలా 5 నెలల్లో మా ప్రభుత్వం రాగానే అంతకన్నా పెద్ద విగ్రహాన్ని అక్కడికి ఏర్పాటు చేయమని ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలందరినీ మరీ మరీ వేడుకుంటున్నాం మా కార్యకర్తల తరఫున. ఇప్పుడు రాజన్న ముఖం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఆయన అసెంబ్లీలో కూడా అన్నారు, నవ్వటం ఒక యోగం అని. నవ్వలేనోడు మనం ఏం చేయలేమండి. రాష్ట్రం నాకు వచ్చే ముందు ఒక ఇంటర్వ్యూ అడిగారన్నమాట, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత ఆకర్షితులు అవుతున్నారు ప్రజలంటే, ప్రభుత్వ వైఫల్యం ఇది. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది జనం ప్రభుత్వ పథకాలు 4 సార్లు నేను ఆయనతో పాటు మన్నుటెండలో పాల్గొన్నాను, జోరున వర్షంలో పాల్గొన్నాను పాదయాత్రలో. ఒకటే మాకు అడిగేది ఏంటంటే, మహిళలు మా మీద జరిగే అన్యాయాలు అకృత్యాలు, ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీలు, ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారండి, 4.5 ఏళ్ళు దాటిపోయింది అన్నారు. మరి మా ఎమ్మెల్యే గారు కొడాలి నాన్నగారు చెప్పినట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబద్ధం చెప్పుంటే ఈరోజు 4.5 సంవత్సరాలు మేము కూడా ఈ ప్రభుత్వ సీట్లో కూర్చునే వాళ్ళం. ప్రభుత్వం మీకు ఇచ్చింది ఏది, అధికార పార్టీగా మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మమ్మల్ని మాట్లాడినివ్వకుండా 24 గంటలు మీకేం తెలుసు మీకేం తెలుసు అంటే, ఈరోజు ఒక్కడుగుతో మొదలైన పాదయాత్ర 3,000 కిలోమీటర్లు 3,000 దాటిపోయింది. ఇది సామాన్యుడు చేయవలసిన పాదయాత్ర ఎవరి వల్ల కాదు. ఇది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఈ అర్హత ఉంది. రాజశేఖర రెడ్డి గారు కానీ, షర్మిలమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారని మడం తిప్పిన యోధులు ఆ కుటుంబం నుంచే ఉంది. పేదవాడు నేను పులివెందులు వెళ్ళినప్పుడు మొన్న కనుక్కున్నానమాట, అక్కడ రాజశేఖర రెడ్డి గారిని అందరూ రూపాయి డాక్టర్ అని పిలుస్తారు. 2 లక్షలు వాళ్ళు పేద ప్రజల కోసం 2 ఎకరాలు ఆయన అమ్మేశాడు. ఆయన ఎప్పటి నుంచో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఐఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఏకైక కుటుంబం. ఈరోజు వాళ్ళు డబ్బుల కోసం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చూడవలసింది ఏమీ లేదని చెప్పి ఈ మీ పాత్రిక మీ మీడియా మిత్రులు తెలియజేస్తున్నాం. డబ్బులోనే పుట్టి పెరిగాడు మా నాయకుడు. పేద ప్రజల కోసం ఈరోజు
నేను చూసినా చెప్తున్నా మండు టెండ రోహిణి కార్తలో ఒక కిలోమీటర్ నడిస్తేనే షూటింగ్లో కళ్ళు గిర్రం తిరుగుతాయి. అలాంటిది ఇన్ని వేల కిలోమీటర్లు తిరగడం అంటే ఒక ఆయన అంటాడు ఇదేది పదవి యాత్ర పాదయాత్ర కాదని. మీలాగా మేము మార్నింగ్ వాక్లు చేసే అర్హత అటువంటి కుసంస్కారం ఏసీ బస్సులో తిరిగి మార్నింగ్ వాక్లు లాగా వాకింగ్లు చేయటం మాకు రాదు. గత ఏడాదిన్నర కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అధిక మొత్తంలో నిధులు వచ్చాయని ఎక్స్సీఎస్ భాజపా నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ఫేస్బుక్ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య పేర్కొన్నారు. విభజన చట్టం పరిధిలో కేంద్రం నుంచి మొత్తం 75,000 కోట్లు రావలసి ఉండగా ఇప్పటి వరకు 13,500 కోట్లు మాత్రమే విడుదలైనట్లు ఐవైఆర్ ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం పట్ల ఏ కొద్ది అభిమానం ఉన్నా ప్రభుత్వానికి సహకరించాలని, అంతేగాని నిజాయితీగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని పరోక్షంగా ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్లో కూర్చుని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రాష్ట బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య విమర్శించారు. మంగళవారం విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉండి ఏపీకి కేంద్రం 60,000 కోట్లు ఇవ్వాలన్న ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ ఇప్పుడు ఎందుకు దానిపై నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలైన సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి వారు ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేరని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ స్వయంగా పరిశోధించి వెల్లడించిన నివేదిక ప్రకారమే విభజన చట్టం కింద కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం 75,000 కోట్లు కాదా, ఇంతవరకు కేవలం 13,500 కోట్లు మాత్రమే విడుదల చేయబడ్డాయన్నారు. ఇంకా 61,500 కోట్ల నిధులు రావాల్సి ఉండగా ఆ విషయంపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఆంధ్రాకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారని, ఇంత కీలకమైన విషయంపై కేంద్రాన్ని ట్విట్టర్లో ఎందుకు ప్రశ్నించారని నిలదీశారు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నావు? ఆ పార్టీలో ఇప్పుడు చేరావు, ఆ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి వాళ్ళ బూట్లు నాకుతున్నావా? వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు ఐవిఆర్ కృష్ణారావు గారు? సభ్యత సంస్కారం లేదు నీకు. ఏజీ పెరిగింది, ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసావు ఈ రాష్ట్రంలో. నిన్ను అత్యంత ఎక్కువ గౌరవించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద, ఆయన పాలన మీద అవాకులు చెవాకులు పేలుకుంటూ నువ్వు ఎవరిని ఎవరి కోసం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 500 కోట్ల ప్రజానీకాన్ని అవమానం పాల్చేసే విధంగా నువ్వు మాట్లాడుతుంటే ఎంతవరకు కరెక్ట్? ఐవిఆర్ కృష్ణారావు గారు, ఉపాధి నిధుల గురించి మాట్లాడతారు మీరు. ఉపాధి హామీ నిధుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యొక్క కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి, ఇతర కార్మికులకి ఉపాధి పని కల్పించినటువంటి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మందికి పని కల్పించి ఎక్కువ నిధులు వాడినటువంటి ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారిది. దీంట్లో తప్పేంటి? ఎక్కువ నిధులు ఎందుకు వాడతారు? ప్రజల సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం, ఉపాధి హామీ అనేటటువంటి ఒక చట్టబద్ధ కలిగిన సంస్థ నుంచి వచ్చేటటువంటి నిధులను ఖర్చు పెట్టారు ఎక్కువ సంఖ్యలో. అదేవిధంగా తమిళనాడులో ఖర్చు పెట్టారు, బెంగాల్లో ఖర్చు పెట్టారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఖర్చు పెట్టలేదు మీరు ఉపాధి హామీ నిధుల్ని? ఎక్కడ వాడుకున్నారు? ఆ విషయం జీవీఎల్ నరసింహారావుకి అడగమని చెప్తున్నాను. జీవీఎల్ నరసింహారావు ఇవాళ పేపర్లో ఢిల్లీలో మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. జీవీఎల్ నరసింహారావు రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తెలుసుకోకుండా ఆంధ్రా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్కి, మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి పారిపోయి చుట్టం చూపుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క ఎంపీ లాడ్స్ నుంచి జీవీఎల్ నరసింహారావు, నీవు పుట్టిన జిల్లా గురించి మాట్లాడే ప్రకాశం జిల్లాకి ఎన్ని నిధులు ఇచ్చావో అని అడుగుతున్నా నేను. భాజపా నేతలపై వ్యాఖ్యలు చేసే నైతిక అర్హత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు లేదంటూ ఆ పార్టీ నేతలు ధ్వసమెత్తారు. ముఖ్యమంత్రి దృష్టిలో పడటమే లక్ష్యంగా పెట్టుకున్న వెంకన్న బీజేపీ నాయకులపై ఆరోపణలు విమర్శలు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. దుర్గమ్మ సన్నిధిలో పెచ్చుమీరుతున్న అవినీతికి వెంకన్నే కారకుడంటూ భాజపా నేతలు పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసం ఉమామహేశ్వరరాజు మాట్లాడుతూ
రాజకీయాల్లో హుందాతనం లేకుండా విమర్శలు చేయటం తెలుగుదేశం పార్టీ నాయకులకే చెందిందన్నారు. బుద్ది జ్ఞానం లేని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తమ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కావాలని సీఎం కనుసన్నంలో పడ్డానికి బీజేపీ పార్టీ నాయకులపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బుద్దా వెంకన్న తన జీవితంలో కనకదుర్గ కొండ మీద ఏరుకున్న కొబ్బరికాయలు జీవితపు గుర్తులు మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. దుర్గ గుడిపై జరుగుతున్న అవినీతి అక్రమాల్లో బుద్దా వెంకన్న హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కాల్ మనీ కేసుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న బుద్దా బీజేపీ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడంలో బుద్దా వెంకన్న పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నానాటికి కూడా దిగజారిపోతా ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకునేటువంటి దిగజారుడు పరిస్థితికి మరి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నైతికంగా దిగజారని చెప్తా ఉన్నాం. మరి ఒక బుద్ధి లేని జ్ఞానం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి గురించి, అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారి గురించి మరి దిగజారుడు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు నాలుకల సిద్ధాంతం అని మరి దేశాన్ని పక్కదారి పట్టించి ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని వంచినటువంటి నాయకులు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత అభివృద్ధి చెందింది అని అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్రానికి చేసినటువంటి ఆర్థిక సహాయం వల్లే ఇంత అభివృద్ధి చెందిందని కూడా మరి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉంది. అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి గాయత్రి మాట్లాడుతూ కనకదుర్గ కొండపై క్షుద్ర పూజల్లో బుద్దా హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలైన కన్నా జీవీఎల్ను విమర్శించే స్థాయి బుద్దా వెంకన్నకు లేదని హితవు పలికారు. 4 సంవత్సరాల ముందు 215 కోట్లు ఉన్న దుర్గగుడి మూలధనం నేడు తగ్గడానికి కారణం బుద్దా వెంకన్నేనని ఆమె అన్నారు. దాని గురించి సమగ్ర విచారణ జరిపించండి అని అంటే దొంగ చేతికి తాళం చేయించినట్లు ఆ దుర్గగుడి వ్యవహారాలన్నీ మీకు అప్పచెప్పించారు. అంతకుముందు అర్ధరాత్రి పూట క్షుద్ర పూజలు చేశారు, దాంట్లో కర్త క్రియాకర్మ అన్ని మొత్తం పాత్ర అంతా మీదని రాష్ట్రం అంతా కోడేకి వస్తుంది. దాని మీద మీరు సిబిఐ విచారణకి రెడీగా ఉన్నారా ముందు అది చెప్పండి. కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి, జీవీఎల్ నరసింహారావు గారి గురించి మీరు ఏదేదో ప్రలాపనలు చేశారు. ఆయన అనాలి అంటే ఒక అర్హత ఉండాలి. వాళ్ళు రాజకీయంలో పుట్టి రాజకీయంలో పెరిగి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ తమరేం చేశారు, వెన్నుపోట్ల రాజకీయం అంటే ఏంటో చూపించిన మీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఏ దారి నుంచి తమరు మరి వచ్చారో, ఎలా కనెక్ట్ అయ్యారో, ఎమ్మెల్సీ పదవి దొడ్డిదారి నుంచి పొందారు. అంతేకాకుండా కొండ మీద నుంచి కొండ కింద వరకు, చీరల వేలం దగ్గర నుంచి చెప్పుల స్టాండ్ వరకు జరుగుతున్న దందా ఏంటో తెలుసు, దాంట్లో మీ పాత్ర ఏంటో అందరికీ తెలుసు. జీవీఎల్ నరసింహారావు గారు మీలా గ్రాంధికం మాట్లాడలేదు. ఆయన రఫేల్ గురించి చెప్తున్నారు, అమరావతి బాండ్ల గురించి చెప్తున్నారు. రోడ్డు మీద వెళ్ళే కామన్ పీపుల్కి అర్థమవుతుంది. కానీ ఎమ్మెల్సీ అయిన మీరు, చట్టసభలో పెద్దల సభలో ఉన్న మీరు, మీరు మాట్లాడే గ్రాంధికం మాకు అర్థం కాక, ఆయన చెప్పే తెలుగు మీకు అర్థం కాక, ఆయన అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్న ఆ రఫేల్ గురించి, అమరావతి బాండ్ల గురించి మీకు అర్థం కావట్లేదు. ప్రతిసారి నేను చర్చకు సిద్ధం అంటున్నారు. మీకు అర్థమయ్యే గ్రాంధికంలో చెప్పలేరు, కానీ మీరు ఎక్కడికి వచ్చి కూర్చున్నా ఆయన చక్కగా 2-3 భాషల్లో మీకు ప్రతి విషయం అర్థమయ్యేలా చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. తమ రెడీగా ఉన్నారో లేదో చెప్పండి ముందు. ఇంకో విషయం, ఎమ్మెల్సీ గారు మీరు ఎన్నో రకాల అరాచకాలు గుడిలో ఏంటి, ప్రతి విషయంలో విజయవాడ నగరంలో జరిగే ప్రతి దందాలో మీ పాత్ర లేదంటారా? సమగ్ర విచారణ జరిపించండి అని చెప్పి చంద్రబాబు గారు నాయుడు గారికి చెప్తే ఒక ఈఓ గారిని బలిపశువుని చేశారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.